हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ना अम्मा चेती वंटलु नेनु मी स्वाति। फ्रेंड्स, ई रोजु वीडियो लो बेंडकाय एग् फ्राई ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु, टेस्ट कूडा चाला बागुंटुंदी। इदी राइस लो कानिवंडी लेदंटे चपाती लो कूडा चाला सूपर गा उंटुंदी। వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి। సో ఇప్పుడు ఈ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ మీద ఒక పాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసి హీట్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి। ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి। తర్వాత ఇందులోకి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ బెండకాయ ముక్కల్ని కూడా సిమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకోండి। ఈ ప్రాసెస్ కనీసం 10 మినిట్స్ అయినా పడుతుంది। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి। ఈ లోపు ఒక బౌల్ లోకి ఎగ్స్ యాడ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి। ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। బెండకాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా salt వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయండి। సాల్ట్ యాడ్ చేశాక బెండకాయ కొంచెం సాఫ్ట్ గా అవుతుంది। సో అంతవరకు కుక్ చేసుకుంటూ ఉండాలి। బెండకాయలు కొంచెం సాఫ్ట్ గా అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయండి। తర్వాత ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి। ఈ ఎగ్స్ యాడ్ చేశాక 1 నిమిషం పాటు అలాగే వదిలేసి తర్వాత మిక్స్ చేయండి। ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టేసి ఎగ్ పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు సిమ్ లో ఉంచేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత చూడండి, ఎగ్ అయితే పొడిపొడిగా వచ్చేసింది। ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసి pan నుంచి ఎగ్ మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి। చూసారు కదా, ఈ విధంగా ఎగ్ మొత్తం పొడిపొడిగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి। సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది। ఇదైతే వేడివేడి అన్నంలోకి లేదంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది। సైడ్ డిష్గా కూడా ఈ బెండకాయ ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి। అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।